ఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగ్గె ఉపేందర్ కోరారు. అలాగే కనీస వేతన 26,000 ఇచ్చి ఎస్ఐ పిఎఫ్ బోనస్ తదితర సమస్యలను వెంటనే పరిష్కరించి డిమాండ్ చేశారు. గురువారం ఆసిఫాబాద్ డిపోలో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆసిఫాబాద్ డిఎం విశ్వనాథ్కి ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజుకి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే జూన్14 తర్వాత నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లోని ఆర్టీసీ డిపోలో పనిచేసినటువంటి ఈ ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్లతో పాటు క్లీనర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇలా సమస్యలు పరిష్కరించాలని, ఇలా కనీస వేతనము, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం, బోనసు, అలాగే కాంపెన్సేషన్, ఈ ముఖ్యంగా మరి 16 డిమాండ్లతో ఈరోజు ఆసిఫాబాద్ డిపో మేనేజర్ విశ్వనాథ్ గారికి, అలాగే ఓనర్స్ అసోసియేషన్ రాజుగారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత అనేక సంవత్సరాల నుంచి చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ కుటుంబ పోషణ కష్టమైనప్పటికీ, కుటుంబాన్ని అంటే పోషించుకొని ఎంతో చాలా కష్టమైనప్పటికీ కూడా మరి ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎందుకంటే ఈ తక్కువ వేతనాలు తీసుకుంటూ ఈ డిపో అభివృద్ధి చెందడంలో కానివ్వండి, లేకుంటే ఆర్టీసీకి లాభాలు రావడంలో కానివ్వండి, వీళ్ళంతా కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ఇటు ఆర్టీసీ యాజమాన్యం, ఇటు ఓనర్లు అందరూ కూడా కార్మిక చట్టాలను అమలు చేయకుండా వీళ్ళందరూ కూడా తక్కువ వేతనాలు ఇస్తూ శ్రమదోపిడికి గురవుతున్నారు. మరి ఇప్పటికైనా కూడా ఇటు ఆర్టీసీ యాజమాన్యం కానివ్వండి, ఇటు ఓనర్స్ అసోసియేషన్ వల్ల కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే వీళ్ళకు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం చెల్లించండి, లేకుంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఉన్నది అదన్నా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మరి ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదంలో కార్మికులు కూడా చనిపోతే వాళ్ళ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్క్యూజే చెల్లించి వాళ్ళ కుటుంబానికి 6 నెలలలోపు ఒకటికి కారుణ్య నియామకాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులందరికీ ఇటు డ్రైవర్లు కానివ్వండి, క్లీనర్లు కానివ్వండి, ఎవరున్నా సరే వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం వెంటనే కల్పించాలి. అలాగే వీళ్ళందరికీ కూడా ప్రతి నెల 5వ తేదీలోపు బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఎందుకంటే ఒక్కొక్క బస్సు యావరేజ్ అసలేదని కేఎంపీఎల్ ఇవ్వాలని, అలాగే ఎక్స్ట్రా అవర్స్ డ్యూటీ ఇవ్వాలని ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది, ఈ స్టేషన్ మేనేజర్ గారు కానివ్వండి, ఇతర సిబ్బంది ఎవరైనా ఉంటే ఈ ప్రైవేట్ హైర్ బస్సులకి పెత్తనం చెలాయిస్తున్నారు.